అందరికీ నమస్తే అండి నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ మిత్రులారా ఈరోజు మునుగోడు బై ఎలక్షన్స్లో ఓడిపోతే తమ ఉనికికే ప్రమాదమని భావించిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నో దారుణాలకు ఒడిగడతా ఉంది ఈ రోజున నిన్న ఈటల రాయందర్ గారి క్యాన్ పైన రాళ్ళతోటి దాడి చేయడం అంటే ఈ తెలంగాణ సమాజం పైన దాడి చేయడమే వారిని తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా అవమానపరచడమే అంతేకాకుండా ఫామ్ హౌస్లో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకి సంబంధించి గళమెత్తిన హైదరాబాద్ మహిళా ముద్దుబిడ్డ అనేటువంటి సోదరి ఆకుల శ్రీవాణి గారి పైన కూడా ఈరోజు కేసు పెట్టడం ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ల కింద కేసు బుక్ చేసి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది అంటే సోషల్ మీడియాలో మీరు చేసిన తప్పులను ప్రశ్నిస్తే ఎన్ని కేసులు కడతారని మేము ఆడుతూ ఉన్నాం అదే మేము మా పైన మా పైన మీ పార్టీ వాళ్ళు దుర్భాషలాడినప్పుడు కానివ్వండి తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కానివ్వండి ఇచ్చిన కంప్లైంట్ల పైన ఈరోజు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని మీరు ఈరోజు వారి యొక్క వాణిని వాణిగారు వారి వాణిని వినిపించారంతే వారి యొక్క భావనను తెలియజేశారు దీనిపైన కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ దీని యావత్ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కార్పొరేటర్లుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే మీరు చే మీరు చేస్తే సంసారం మేము చేస్తే ఇంకోట ఇది ఏం న్యాయం మీరు మీరు పెట్టాలనుకుంటే మేము టాయిలెట్లకు పోయినా కేసులు పెడతారు అదే మీరు పెట్టద్దు అనుకుంటే మీ పార్టీ వాళ్ళు ఏం చేసినా కేసులు పెట్టారు ఇది ఏం సంస్కారం తెలంగాణ రాష్ట్రంలో పోలీసులను ఒక పావులుగా వాడుకుంటూ ఈరోజు ఫెడరల్ సిస్టమ్ గురించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఏమని ప్రశ్నించాలి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉందా అని ఆలోచించాల్సిన దౌర్భాగ్యపు స్థితి ఈరోజు తెలంగాణలో ఉంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినప్పటికి కూడా ఎన్ని రాళ్ల దాడులు చేసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేదు బెదిరేది లేదు తెలంగాణ సమాజం కూడా భారతీయ జనతా పార్టీ పట్లే పట్ల వారి యొక్క సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వెనకే ఉన్నారు ఇంకోసారి కనుక మీరు మీ అంతటా మీరే నిజంగా మీ పార్టీని బొందబెట్టుకుంటున్నారు ఇటువంటి చర్యలకు పాల్పడి అని నేను చెప్పదలుచుకుంటూ చెప్పదలుచుకున్నాను